హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం బిగ్ బాస్ ఎపిసోడ్ 19 డే 18 సెప్టెంబర్ 19 టీవీలో టెలికాస్ట్ ఎపిసోడ్ కోసం మాట్లాడదాం. రాని వాళ్ళు గట్టిగా మాట్లాడుకుందాం. అది ఏం చేయమండి, అది ప్రభావతి 2.0 గుడ్ లక్ టాస్క్ కదా, గుడ్ లక్ టాస్క్ మాత్రమే. బిగ్ బాస్ హౌస్మేట్స్ ఏమనుకుంటున్నారు, ముఖ్యంగా ఆ పృథ్వీ అండ్ ఈయన నిఖిల్ ఏమనుకుంటున్నారు, అక్కడ అపాయింట్ చేసిన ఉన్న మనుషులు అనుకుంటున్నారా, రాక్షసులు అనుకుంటున్నారా, అరే దయ్యాలు వేదాలు వర్ణించడం కాకపోతే రెండు పోయిన వారు మాట్లాడుతూ నిఖిల్ ఏమంటాడు, అదే మనం యాక్టర్స్ రా దెబ్బలు తాకుతారని చెప్పిన మనిషే, యశ్వర్కి చెప్పిన మనిషే, ఇలా అదే అమ్మాయిల మీద అదే మనుషుల మీద సేమ్ ఇంటౌజన్ మీటర్ మీదనే వాళ్ళ మీదనే ఆయన మనుషులు విసిరి పడేస్తుంది కిందికి. వాళ్ళు మనుషులు కారా అంటే పోయిన వారని చెప్పింది నువ్వా, ఆ మనిషి నువ్వు కదా, ఈ మనిషి వేరు, ఆ మనిషి వేరు, ఇద్దరు వేరువేరా, లేదా ఇద్దరు అపరిస్థితులు లేక ఒక్కొక్కసారి క్యారెక్టర్ వచ్చిపోతూ ఉంటుందా. పృథ్వీ ఆయన అసలు ఆయనకు ఆ రోజు డౌట్ ఉంది, బిగ్ బాస్ ఏ లెక్కతో సెలెక్ట్ చేస్తారో జనం మనుషుల్ని అని. అరే ఇప్పుడు ఆట ఆడాలి సెన్స్, ఇప్పుడు ఆట ఆడడం తప్పు కాదు, ఫిజికల్ అవ్వడం కూడా తప్పు కాదు, కానీ మనుషులు విసిరేసి తెక్కేసి తొక్కేసి నొక్కేసి అంటే ప్రతిదానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, పర్మిటేషన్స్ అండ్ లిమిటేషన్స్ ఉంటాయి. మనకు కొన్ని లెక్కలు ఉన్నాయి కదా, ఎవడైనా మనిషే, అది అమ్మాయి అయినా అక్క అయినా చెల్లైనా ఎవడైనా సరే, అటు మగడైనా ఆడమ్మాయి అయినా ఎవరైనా సరే మనిషి మనిషే కదా, వాళ్ళకు కూడా కొన్ని సెన్సిబుల్ థింగ్స్ ఉంటాయి కదా, సెన్సిబుల్ పార్ట్స్ ఉంటాయి కదా, గుర్తుపెట్టుకోవాలి కదా. నువ్వు ఆడేటప్పుడు ఆట గెలవాలి, కుక్కలు ఇక్కడ రక్కేస్తే సరిపోతుంది, గెలిచేస్తే సరిపోతుంది కాదు కదా. ఆడ ఆట అంటే మనుషుని గెలవడం, ఆట ఆట అంటే గెలిచి వస్తువుని పెట్టేసుకుని గెలిచేసి నేను గెలిచేస్తానని చెప్పేసి సపాలు కొట్టేసుకోవడం ఆట కాదు. ఆ సెన్స్ ఎందుకు అర్థమవుతుంది బిగ్ బాస్ హౌస్ మేట్స్కి, ముఖ్యంగా ఈ నిఖిల్కి అన్న పృథ్వీకి నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఎంత ఇన్హ్యూమన్ అంటే, అంటే ఇప్పుడు బేసిక్గా కొన్ని ఇంతమంది ఉంటారు ఎలా అంటే, అరే ముట్టుకోకపోయినా ముట్టుకున్నా నన్ను వచ్చేసావు నన్ను వచ్చేసావు అని చెప్పేసి గొడవ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే మనం వచ్చాం మనం పడదాం, ఎంత కష్టమైనా భరిద్దాం, ఎంత అయినా సరే భరిద్దాం, ఇంకొక ఇంకొకసారి అయినా సరే ఇంకా సరే ఇంకా సరే ఇంకా భరిద్దాం ఇంకా భరిద్దాం అంటూ ఉంటారు. అంత పేషెన్స్ పర్సన్స్ ఉంటారు, అంత పేషెన్స్ పర్సన్స్ కూడా నువ్వు వాళ్ళు కంట దరి పెట్టించుకునేలా ఇబ్బంది పెడుతున్నావు తప్ప, అంటే ఇప్పుడు వాళ్ళు అరుస్తలేరు, వాళ్ళు వాయిస్ లేపట్లేరు అంటే మీరు చేస్తుంది తప్పని, మీరు చేస్తుంది ఒప్పని చెప్పేసి కాదు, వాళ్ళు భరిస్తున్నారని. ఆ పాయింట్ ఎందుకు అర్థం కావట్లేదు, ఎందుకంటే నాకు ఆట చూస్తే అరే రోమాంచితం అయిపోతుంది. మరి ఏం జరుగుతుంది, అలా యశ్విని నువ్వు ఎట్లా నూకేసేస్తురు, ఆ మణికంఠ మెడలు పట్టేస్తురు, ఏంది అసలు ఏం జరుగుతుంది, నిన్ననేమో ఆయనని మనం ఆదిత్యం గారు మెడక పట్టేసి మెరడిలా తిప్పేసి ప్రయత్నం చేసిన పృథ్వీ, ఆడు స్పృహ పడిపోతాడు ఎవరు, నిన్ననేమో మణికంఠ స్పృహ పడిపోతే కథ బిగ్ బాస్ హౌస్ ఆయన మెడికల్ రూమ్ పిలిచారు. అంటే అంత ఘోరం అంత భయాలు ఎందుకు ఆడుతున్నాను, అరే ఈ ప్రేరణ రెండుసార్లు నూకేస్తాడు నిఖిలు, ఆ ఈమె నూకేస్తాడు పృథ్వీ నూకేస్తాడు యశ్మిన్గిన, ఒక్కసారి సరే ఒకసారి జరిగింది, రెండుసార్లు ఏదో జరిగింది, అరే ప్రతిసారా 10 సార్లు 20 సార్లు అది ఆటనా యుద్ధమా, మనం ఎవరిని చేస్తున్న యుద్ధం, ఎందుకు చేస్తున్నాం యుద్ధం, బతుకు కోసం చేస్తే యుద్ధం అండి, అరే గేమ్, గేమ్లో ఏంటి మన మనుషులు ప్రజలను అంటే ఆడియన్స్ మనుషులను గెలిచేది గేమ్. సో నువ్వు గేమ్ అంటే ఏంటి, నీ ఎఫర్ట్స్ పెట్టాలి, రూల్స్ ప్రకారం ఆడాలి, ఎఫర్ట్స్ పెట్టాలి, ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ విల్ డిసైడ్. ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఆడుతున్నారు గేమ్, గేమ్ ఆడితే ఏ చీఫో అయితే ఇమ్యూనిటీ వస్తుందని కదా, ఏ ఇమ్యూనిటీ వచ్చినా రాకపోయినా నీ ఆట జనరల్ నచ్చితే నువ్వు ఎక్కువ కాలం ఉంటావు ఆటోమేటిక్గా ఫైనల్ దాకా ఉంటావు కదా, ఆ పాయింట్ ఎందుకు మర్చిపోతారు, ఎంతసేపు నేను ఈ గేమ్లో గెలిచానా ఇలా నాకు ఎక్కువ గుడ్లు వచ్చాయనే పాయింట్నా, సెన్స్ సెన్సిబుల్ లేదు, సెన్స్ లేదు, ఏం ఆడుతున్నారో ఎందుకు ఆడుతున్నారో దాని ముందు వెనక తాత్కాలం ఏం లేదు, గుడ్డి గొర్రెలు ఎక్కడ ఆడేస్తారు మనుషులు అనుకుంటున్నారు జంతువులు అని అర్థం కాదు. అరే మనుషులకి ఎంత ఎట్లా అంటే ఎట్లా చెప్పాలి, కొంచెం సెన్సిబుల్ థింగ్స్ ఉంటాయి, పార్ట్స్ ఉంటాయి లేడీస్ కన్నా దగ్గర మనుషుల కన్నా దగ్గర. అరే పృథ్వీ ఇద్దరు అమ్మాయిలు ఒక చేతిలో పట్టేస్తే అది ఏమనుకుంటారో నాకు అర్థం కాదు. ఇప్పుడు అది ఇంటెన్షన్గా చేశారు ఎండింగ్ చేశారు ఎప్పుడు దేవుడు లాస్ట్ థింగ్ అది, అరే వాళ్ళు అడగలేరు అని చెప్పేసి అంతే. నిన్న విష్ణుప్రియ అడిగింది కదా, ఏ నువ్వు చేతులు ఎడబెడుతున్న బాగా నా ఎక్స్ ఉన్నాయి నా చేతులు ఎడబెడుతున్నా అని చెప్పేసి నబిల్ని అడిగింది కదా, అంటే వీళ్ళు అడగట్లేరనా, వీళ్ళకి ఎక్స్ కూడా దాచిపెట్టుకోలేదా, అంటే నువ్వు గేమ్ అంటే గేమ్స్ గేమ్సే కానీ ఇంత దిగజారిపోయి ఆంట అయితే నేను ఎక్కడ చూడలేదు, దీన్ని దిగజారడమని అంట తెలుగులో, కేవలం నా దగ్గర కండబలం ఉందని చెప్పేసి చూపించుకోవడం, ఇది ఆట ఆడాలి పద్ధతిగా ఆడాలి, పద్ధతిగా ఆడకపోయినా పర్లేదు కానీ రూల్స్ ప్రకారం ఆడాలి. ఆ మనుషులు ఎవరు మనుషులను చూసి ఆడాలి, ఎదుటోటి కూడా మనిషే వాయిని కూడా దెబ్బలు తాకుతాయి, నువ్వు గేమ్ ఆపు అడ్డుకో, వాడు ఎక్స్పర్ట్ ఉంటే నువ్వు ఆపు అడ్డుకో, అడ్డుకోవడం వేరు వాడిని పిసికేసి చంపేయడం ట్రై చేయడం వేరు, ఇది టెక్నికల్ ఇది అలాంటి కోకిల్లోకి వచ్చింది నాకు అనిపించింది. ఇంకా ఇంత చెప్పిన తర్వాత వీడియోలోకి వెళ్ళిపోతే బాగుంది, వీడియోకి వెళ్ళిపోదాం. అయితే ఎస్ ఇవాళ ఎపిసోడ్ బాగా ఫస్ట్ మనకి నబిల్ సంచాలక్ అయ్యండు, ఎందుకంటే ఎన్ని ఇన్ని ఇన్హ్యూమన్ థింగ్స్ చూసిన తర్వాత
వాళ్ళతో మాట్లాడకపోతే సరిగా అనిపించింది. ఆడు తిన్నాడు, ఇటు వన్నాడు, ఇటు లేచాడు, ఇటు కూర్చున్నాడు అని చెప్పడమే గేమ్ అంటే రివ్యూ కాదు కదా మనం అంటే వాట్ నేను ఏం ఫీల్ అయ్యాను మన ఇంటర్నల్ అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి అది చెప్పాను. ఎందుకంటే అది అస్సలు కరెక్ట్ కాదు. ఆట ఆడాలి, ఎంత ఎక్కడ వరకు ఆడాలి అక్కడ దాకా ఆడాలి. నువ్వు ఆట ఇచ్చాడు బిగ్ బాస్ ఆడుతున్నాడు కాబట్టి నేను అది ఇవ్వనని తొట్టేస్తా కూర్చోని మీద దాని తలక మీద కూర్చుంటాను చంపేస్తానంటుండ్రు అది దట్స్ నాట్ కరెక్ట్ ఐడియా. ఆట పద్ధతి ఆడితే ఆ గేమ్ లెక్క ఆడాలి. ఇప్పుడు కబడ్డీ ఉందబ్బా, నేను కబడ్డీ ఆడతాను. ఇప్పుడు మన సినిమాలో చూపిస్తారు కదా కబడ్డీ అని చెప్పేసి ఎదుటిని కాలు చేతులు ఇడగొట్టినట్టు అట్లా అట్లాంటి గేమ్ ఆక మనం రబ్బీ సినిమా సైజ్ సినిమాలు పెట్టేసి ఎదుటిని కాలు చేతులు ఇడగొట్టినట్టు అది కాదు కదా. ఆ గుల్లాట అని చెప్పేసి ఎదుటిని ఇదేమి మనం హీరోకి హీరో మధ్య జరుగుతున్న యుద్ధం కాదు కదా. ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ది గేమ్, ఫ్రెండ్లీ గేమ్, మంచి గేమ్. ఆడుకోవాలి, గుడ్లు సంపాదించుకోవాలి, దాచిపెట్టుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి, డిఫెండ్ చేసుకోవాలి, ఫైట్ చేసుకోవాలి. ఫైట్ చేయాలి, ఎక్కడ దాకా చేయాలి, ఏ పద్ధతితో చేయాలి, నీ మీదకి వస్తే నువ్వు డిఫెండ్ చేసుకోవడం లెక్క. ఎదుటోని వైపు వాని పీకలు పట్టుకోవడము, వాని కాళ్ళు పట్టుకోవడము, వాని గొంతు పట్టుకోవడము, వాని నూకేయడము, పడేయడము, అరే నిన్నమోని దాకా అందరు మనోళ్ళే, అందరు మనోళ్ళే, వాళ్ళు హ్యూమన్స్, వాళ్ళు చిన్న చిన్న దెబ్బలు తాకితే, మొగలు దెబ్బలు తాకితే పొద్దున యాక్టింగ్ చేసుకోవడం చెప్పి పిటకథలు చెప్పిన వాళ్ళే పద్ధతులను తప్పించేసి ఇష్టారాజ్యంగా ఆడుతుంటే అభయరాని ఇంకా ఘోరం దరిద్రమైందంటే చీఫ్ అయి ఉండి ముందు చేతులు ఎత్తేసి ఆడ కూర్చొని మంచిగా చెప్తుంటాడు నీతి సూత్రం ముక్తవాలంటారా, నీతి సూత్రాలు చెప్తుంటాడు ఆ కూర్చొని, అరే గేమ్ ఒకటే కాదురా అది చూసుకుందాంరా ఇది చూసుకుందాంరా అని చెప్తుంటాడు. ప్రేరణ నువ్వు వైరల్ కాకమ్మా, ప్రేరణ నువ్వు ఇది కాకమ్మా, మనీ నువ్వు విని మని ఏం కాదు మని గేమ్ అవుతుంది ఏం కాదు మని, నువ్వు ఆడకుండా వాళ్ళకి సలహా ఇస్తావేంటి ఉచిత సలహా, మధ్య మధ్యలో నేను చీఫ్నే నేను చెప్పిందే కరెక్ట్ అంటాడు. చీఫ్ అయితే నువ్వు ముందుండి ఆటగా నడిపించడం చీఫ్తనం. వెనకలిల్లబడి వాళ్ళు కొట్టుకుంటారు కదా మనం తర్వాత వెళ్దాం, మన తర్వాత చూసుకుందాం అనేది ఆట కాదు. నువ్వు చీఫ్ అంటే కరెక్ట్ లీడ్ చేయాలి, లీడ్ చేయకపోతే నువ్వు వెనుకకుండా మొత్తానికి నువ్వు లీడర్ అంటావు వెనుక కూర్చుంటావు. సరే